నాకు అప్పుడు 40 సంవత్సరాలు, ఇప్పుడు 50 సంవత్సరాలు. ఇప్పుడు ఇప్పుడు 50 సంవత్సరాలు జగన్ చేస్తే నా పిల్లలు వస్తుంది, అన్నీ వస్తాయి, అన్నీ చేస్తున్నాయన. చంద్రబాబు ఏం చేయలేదు, 2 సార్లు ఆయన గెలిచినా కూడా ఏం చేయలేదు ఆయన, ఒక్క పది లేదు. అన్ని అబద్ధమాటలు చెప్పి ఆయన గెలిచాలే కానీ సుఖం లేదు. జగన్ వస్తేనే మన దేశం బాగుపడేది, లేకపోతే బాగుపడదు. జగన్ అయితే వాళ్ళు కుడతాయి, వరదలు పాడతారు, రైతులు బాగుపడతాము. అది అడిగితే వాళ్ళు ఉండవు, ఏమున్నా జనాలు కూడా నష్టమే, జనాలు కూడా చచ్చిపోతాయి. ఆ పీకలు కోసుకొని చచ్చిపోతాయి. వారు వస్తే సాటం, జగన్ వస్తే బతకటం, చంద్రబాబు వస్తే సాటం, జగన్ వస్తేనే బతకటం. అది ఇప్పుడు కరోనా టైంలో ఒకవేళ జగన్ కాకుండా చంద్రబాబు ముఖ్యమంత్రి ఉంటే అప్పుడు మన పరిస్థితి మనకు అప్పుడు ఏం చూడదు. జగనే చూసిండు, చిన్న పెద్ద గురువు దైవం అని మొత్తం ఆయనే చూసిండు. చంద్రబాబు ఇంత కూడా రూపా పాల కూడా ఖర్చు చేయలేదు, డబ్బులు మొత్తం పుట్టబెట్టుకొని బ్యాంకు దాచుకొని మూట్లు మూట్లు చేసుకున్నాడు. చంద్రబాబు ఎవరు వేస్తారు ఓట్లు, చెల్లెలు ఎవరు, నా కొడుకులు వేస్తారు ఓట్లు, చేసిన నా కొడుకులు ఎవరు, ఏడు వాడికి, వాడికి బొల్లు ఉంది, కత్తిరేస్తే అయిపోతాడు, బొల్లు చుల్లి అంతే ఇంకా పోనీ. మాట చెప్పండి, నువ్వు చంద్రబాబు నాయుడు ఎవరు ఓట్లు లేరు అన్నారు కదా, చంద్రబాబు నాయుడు జగన్ కంటే చాలా ఎక్కువ పైకలు పెట్టారు. జగన్ కన్నా 3 ఎకరాలు, 3 ఎకరాలు పని కాదు. చంద్రబాబు మీద దమ్ముంటే కాసుకోమని చంద్రబాబు, చంద్రబాబు మీద జగన్ అవుతారని 3 ఎకరాలు కాస్త మరి దమ్ముంటే రామను అని గోల గుంపు రాట కాదు. మొగడైతే మూర్తి మీద మిషాలు అయితే ఒక రావాలా, సింగిల్ గా రావాలా. మొగడైతే మొగడు కాదు ఆయన, ఆరోలు గుంపు తీసుకొని మన కోత పోతాం చూడు, ఆరోలు కలుపు తీసుకొని అంత గుంపు చేసుకుంటున్నాయన. అది లెక్క గుంపు గుంపు ఓడుతున్నారు గమ్మ జగన్. ఓడితే అంత ధైర్యం లేదు ఎవరికి, పాన కళ్ళైనా ఎవరైనా, వాళ్ళ చెల్లెలైనా ఇంకోరైనా ఇంకోనా మేము ఉన్నాం సిద్ధం. ఎప్పుడైనా చావైనా సిద్ధమే, బతకడానికి సిద్ధమే. మేలు చేసినంటే బాలు కానీ కీడు చేసిన ఎవరు పోరు. 10 మంది మంచివారంటే పోతారు, చెడ్డ రెండు ఎవరు పోతారా, పీ కోసుకుంటారా, ఎవరు కోసుకోరు జగన్.